హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నా వీడియోలో ఒక స్వీట్ ఐటెం చూపిస్తున్నానండి, సేమియా కేసరి. జస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ మనకు ఉంటే జస్ట్ ఒక 10 నిమిషాల్లో మనం ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. దానికోసం నేను ఒక కడాయి తీసుకున్నాను, నాన్ స్టిక్ కడాయి తీసుకున్నానండి. దాంట్లో ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసాను. నెయ్యి వేసేసి కొన్ని జీడిపప్పు పలుకులు తీసుకొని బ్రౌనిష్ కలర్లో వేపుకోవాలండి. ఫస్ట్ నెయ్యిలో వేయించుకోవాలి జీడిపప్పుని. ఆ తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత వాటిని వేరే దాంట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నేను ఒక 1 కప్పు సేమియా తీసుకున్నానండి. అదే నెయ్యిలో మనము ఆ సేమియాను కూడా లైట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు లైట్గా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, సో అందుకోసమనే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంట మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా కలర్ చేంజ్ అయింది. ఆ కలర్ వచ్చే వరకు కూడా మనము ఫ్రై చేసుకోవాలి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఆ తర్వాత వాటిని కూడా మనము వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో నేను 1 కప్పు సేమియా తీసుకున్నాను కదండి, 2 కప్స్ వాటర్ తీసుకోవాలి మన మెజర్మెంట్స్. ఒకవేళ మీకు మెత్తగా వద్దు అనుకుంటే, పలుకగా కావాలనుకుంటే 1 కప్ వస్తే 3/4 వాటర్, రెండోది మాత్రం 3/4 వేసుకుంటే సెట్ అయిపోతుంది. అట్లా వేపిన సేమియాను కూడా వేసుకొని అందులో ఉడికించుకోవాలి. చూసారా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మనము కింద వాటర్ అంతా ఇంగిపోయే వరకు మనము వేపుకున్న తర్వాత, ఉడికించిన తర్వాత నేను 1 కప్ సేమియాకి 1 కప్పు షుగర్ తీసుకున్నానండి. మీరు స్వీట్ ఎక్కువగా తీసుకోవాలనుకుంటే ఫుల్ కప్పు తీసుకోవచ్చు. నేను 3/4 కప్పు షుగర్ తీసుకున్నాను. షుగర్ వేసేసి అది మెల్ట్ అయ్యే వరకు, మనకి ఆ ప్యాన్కి అంటుకోకుండా వచ్చే వరకు కూడా మనం దీన్ని ఉడికించుకోవాలి. అలా ఈ స్టేజ్లో వచ్చే వరకు ఉడికించుకున్నాక కొంచెం రెడ్ది ఫుడ్ కలరు కొంచెం లిటిల్ పించ్ వేసుకున్నానండి. మీరు కలర్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదా లేదు, బట్ వేస్తే సేమియా కేసరికి లుక్ బాగుంటుంది కదా. ఫ్రెండ్స్, మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ఒకసారి టచ్ చేశారంటే నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. చూసారా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను ఒక 1/2 స్పూను ఇలాచి పౌడర్ వేసుకున్నానండి. స్మెల్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్వీట్స్లో అదే కదండి మెయిన్ లాస్ట్ ఇంగ్రీడియంట్. ఆ తర్వాత ప్యాన్కి అంటుకోవద్దండి, మనం తిప్పుతూ ఉంటుంటే ప్యాన్కి ఆ నెయ్యి అనేది ఆ సేమియా అనేది విడిపోయి వచ్చేయాలన్నమాట. ఆ స్టేజ్ వచ్చే వరకు కూడా మనము దీన్ని ఉడికించి ఉండాలి. అంటుకోకుండా ఊడి వచ్చేలాగా ఉన్నప్పుడు సేమియా కరెక్ట్గా ఉడికినట్టు లెక్క. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు పలుకులు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని కలుపుకోవాలి. అలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకొని దించేసుకొని దాన్ని వేరే బౌల్లోకి డిష్ అవుట్ చేసుకోవాలి. చూడండి కలర్ఫుల్గా చాలా చాలా టేస్టీగా బాగుంటుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.